అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ 111 విందాం. నా గాడ్సన్ అండ్ రావణ్ ఒకే రోజు నా కాంటాక్ట్లోకి వచ్చారు అని శ్రావ్య అనడంతో అక్కడున్న అందరూ షాక్ అయ్యారు. చరిత కూడా షాక్ అవుతూ, ఏంటి రావణ్కి డైలీ కాల్ చేసేవాడా అని అడిగింది చాణక్య వైపు చూస్తూ. ఆ విషయం అదంతనే చెప్పనందుకు. కానీ అక్కడ చాణక్య అదేం పట్టించుకోకుండా తన మనసులో, ఏంటి నా బంగారానికి నన్ను అడ్డు పెట్టుకుని నా నేమ్ యూజ్ చేసుకుని ఎవరో కాల్ చేసి మాట్లాడేవారా, కానీ అలా ఎవరు చేసుంటారు, అలా చేయాల్సిన అవసరం ఎవరికి అనుకుంటూ ఆలోచిస్తున్నాడు. ఇంతలో శ్రావ్య చరిత అడిగిన దానికి సమాధానంగా అవును అంది చరిత వైపు చూడకుండా పెడసరిగా. అవునా, ఇంతకీ ఇద్దరిలో ఎవరి ముందు కాంటాక్ట్లోకి వచ్చారు, అసలు ఆ రావణ్ణి కాల్ చేసి ఏం మాట్లాడేవాడు అని అడిగింది పద్మ. ఆ మాటకు అందరూ ఆమె వైపే చూస్తున్నారు, ఆమె ఏం చెప్తుందా అని. ముందైతే ఆ రావణ్ణే కాంటాక్ట్లోకి వచ్చాడు అండ్ ఆ విధవ ఏం మాట్లాడేవాడంటే ఏం చెప్పాలి, అందరికీ తెలిసిందే కదా, నేను నిన్నంత ప్రేమించాను, ఇంత ప్రేమించాను, కొన్ని రోజుల్లో నేను నీ దగ్గరకు రాబోతున్నాను, నిన్నందరికీ దూరంగా తీసుకుపోతానంటూ దానికి సిద్ధంగా ఉండమని చెప్పేవాడు. అలానే తను కాల్ చేసిన విషయం ఎవరికైనా చెప్తే డాడీని చంపేస్తానని బెదిరించేవాడు. దాంతో నేను భయపడి ఎవరికీ విషయం చెప్పలేకపోయాను. కానీ ఒకరోజు నాకు బాగా విసుగొచ్చి, నువ్వు ఇంకోసారి నాకు కాల్ చేస్తే నేను చచ్చిపోతాను అని నేనే రివర్స్లో వాడిని బెదిరించాను. దానితో వాడు, సరే ఇక నేను కాల్ చేయను కానీ డైరెక్ట్గా వచ్చి నేను తీసుకుపోతానని చెప్పి మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు నా కాంటాక్ట్లోకి రాలేదు అంది శ్రావ్య. దానితో అక్కడున్న అందరూ ఆ రావణ్ణి తిట్టుకుని శ్రావ్యని భయపడకంటూ వాడిని నేను చేయకుండా మేమందరం కాపాడుతామంటూ శ్రావ్యకి ధైర్యం చెప్పి అలా కొంతసేపు మాట్లాడుకుని నిద్రపోవడానికి ఎవరి గదికి వాళ్ళు వెళ్ళిపోయారు అందరూ. కొద్దిసేపటి తర్వాత చరిత, ఏంటి సార్ మీరు నెల రోజులు ఖాళీగా కూర్చున్నారనుకుంటే శ్రావ్యకు కాల్ చేసి రావణ్లా మాట్లాడి తనకి మీ ప్రేమ తెలిసేలా చేయడానికి ట్రై చేశారా, కానీ ఆ విషయం నాకెందుకు చెప్పలేదు అని అడిగింది. శ్రావ్యకు కాల్ చేసింది ఎవరై ఉంటారా అనుకుంటూ టెన్షన్గా అటు ఇటు తిరుగుతున్న చాణక్య చరిత ప్రశ్నకు, నో లేదు నేను అసలు తనకు కాల్ చేయలేదు, ఎవరో కావాలనే మా గత జన్మలో నా నేమ్ యూజ్ చేసుకుని తనతో నాలా మాట్లాడారు అన్నాడు చాణక్య. అతను చెప్పింది విన్న చరిత ఆశ్చర్యపోతూ, ఏంటి సార్ మీరనేది, అంటే శ్రావ్యకు కాల్ చేసింది అని ఆగిపోతే, చెప్తున్నాను కదా నేను కాదని అని అరిచాడు. అప్పటికే చాణక్య ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉండడంతో, చాణక్య ఫ్రస్ట్రేషన్ను చూసిన చరిత, బాబోయ్ వీడు బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నాడు, ఈ టైంలో అడిగి కొట్టించుకోవడం ఎందుకు, కానీ హాయిగా కొంచెంసేపు బయట కూర్చుందాం అనుకుని బయటకు వెళ్ళిపోయింది చరిత. చాణక్య అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూనే, అసలు మా ముగ్గురు మధ్యలో ఈ నాలుగోవాడెవడు, గురూజీ అన్నారు కదా ఆ పౌర్ణమి వెలుగులో నిలబడడం ద్వారా శ్రావ్యకు దగ్గరగా వచ్చిన తన జ్ఞాపకాలు తన గత జన్మలో ఉన్న ఇంకొక వ్యక్తి ఉనికి తను ఇంకా చేరకపోవడంతో తనకి ఇంకా గత జన్మ గుర్తురాలేదని. అంటే ఆ ఇంకో వ్యక్తి వీడై ఉంటాడా, మా గత జన్మలో నాకు కూడా తెలియని ఇంకొకడెవడు, వాడు నన్ను యూజ్ చేసుకుని తన లవ్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడంటే వాడు కూడా నా బంగారం ప్రేమిస్తున్నాడా, అందుకే నన్నేం యూజ్ చేసుకుంటున్నాడా అని అనుకుంటున్నాడు చాణక్య. ఇంతలో తన అంతరాత్మ, ఒకవేళ వాడు శ్రావ్యను ప్రేమిస్తే తనకి తాను తన లవ్ ఎక్స్ప్రెస్ చేసుకుంటాడు, కానీ తన జీవితంలో శ్రావ్య అందరికన్నా ఎక్కువగా అసహించుకునే రావణమైన నిన్నెందుకు యూజ్ చేసుకుంటాడు, అలా చేస్తే శ్రావ్య వాడిని అస్సలు యాక్సెప్ట్ చేయదన్న విషయం వాడికి కూడా తెలిసి ఉండాలి కదా అని ప్రశ్నించింది చాణక్య అంతరాత్మ. అందుకు చాణక్య, లేదు వాడికి నా పేరు యూజ్ చేసుకోవడం తప్ప మరో ఆప్షన్ లేదు, ఎందుకంటే శ్రావ్య గురించి అంత బాగా తెలిసిన వాడికి తను ప్రాణంగా ప్రేమిస్తున్న తన భర్తను వదిలేసి శ్రావ్య వాడితో రాదన్న విషయం కూడా బాగా తెలిసి ఉండాలి, అందుకే వాడు నార్మల్ వేలో వెళితే పనవ్వదని నాలా, అంటే శ్రావ్య అందరికన్నా ఎక్కువగా భయపడే రావణ్లా తన జీవితంలోకి వెళ్తేనే పనవుతుందని అనుకుంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ రెండు పాయింట్స్ ఉన్నాయి, ఒకటి శ్రావ్య నాకు ఎక్కువగా భయపడుతుంది కాబట్టి ఫ్యూచర్లో తనకి ఇష్టమైన వాళ్ళనో లేక హర్షనో చంపేస్తానని బెదిరిస్తే తను నాకు భయపడి వాడితో వచ్చేస్తుందని వాడి ప్లాన్. అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే నా ప్రేమ, శ్రావ్యం నేను ప్రేమించినంతగా ఈ లోకంలో ఎవ్వరూ కూడా ప్రేమించలేదు, ఈవెన్ ఆ హర్షగాడితో సహా, ఎందుకంటే నా లైఫ్లో నాకు శ్రావ్య తరువాత ఎవరైనా నేను తన కోసం చావడానికైనా చంపడానికైనా ఎప్పుడూ సిద్ధమే, కానీ ఆ హర్షకు తన లైఫ్లో శ్రావ్యతో పాటు తన కుటుంబ బంధాలు కూడా ఉన్నాయి, ఒకవేళ శ్రావ్య ప్రాణమా లేక కుటుంబం ప్రాణమా అంటే వాడు ఎక్కువ మంది ఉండడంతో
తన కుటుంబాన్నే కాపాడుకుంటాడు, కానీ నేను నా శ్రావ్యనే కాపాడుకుంటాను. అందుకే ఇప్పుడు నా ప్రేమ వాడి ప్రేమ కంటే 0% ఎక్కువగానే ఉంటుంది. ఆ విషయం నా బంగారంతో పాటు ఆ హర్షగాడికి కూడా బాగా తెలుసు, అలానే వాడికి కూడా తెలుసుండాలి. అందుకే గత 2 జన్మలుగా నా ప్రేమను ఫీల్ అవుతున్న శ్రావ్య ఆ హర్షగాడి కోసం నన్ను యాక్సెప్ట్ చేయడం లేదని వాడు తెలుసుకుని అదే మెయిన్ పాయింట్గా పెట్టుకుని నా ప్రేమను ఫీల్ అయ్యే శ్రావ్యను ఎప్పటికైనా నా ప్రేమను యాక్సెప్ట్ చేసేలా చేసుకుంటే అప్పుడు శ్రావ్య నన్ను అనుకుని వాణ్ణి లవ్ చేస్తుందని వాడి ప్లాన్. అందుకే రావణ్ణైన నేను ఈ జన్మలో ఇంకా వీళ్ళ లైఫ్లోకి ఎంటర్ అవ్వలేదనుకుని నా క్యారెక్టర్ని వాడు యూజ్ చేసుకుంటున్నాడు అనుకుంటూ వాడు ఎవడై ఉంటాడో ఎలా కనిపెట్టడం, ఇందులో ఏమైనా క్లూస్ ఉన్నాయా అంటే వాడి మా గత జన్మ గురించి మా గురించి బాగా తెలుసుండడం. నాకు తప్ప ఆ హర్షవాళ్ళకి కూడా ఆ గ్రంథం చదివితే తప్ప వాళ్ళ గత జన్మ వాళ్ళకి తెలియలేదు. అలాంటిది వీడికి ఇంత బాగా మా గురించి తెలిసిందంటే వీడెవడో మాకు బాగా తెలిసిన వాడే అయి ఉండాలి. సో మా గత జన్మ హర్ష శ్రావ్యలతో పాటు ఇంట్లో వాళ్ళకు కూడా తెలిసింది కాబట్టి మాలోనే ఎవరో ఒకరు శ్రావ్యకు నాలా కాల్ చేసి మాట్లాడుండాలి, లేదంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా బయట వాళ్ళకి చెప్పుండాలి. సో వీళ్ళందరినీ ఒకసారి బయట వాళ్ళకి ఎవరికైనా హర్ష వాళ్ళ గత జన్మ గురించి చెప్పారేమో అడిగి తెలుసుకుంటే వాడెవడో తెలిసే అవకాశం ఉందనుకుని మందు కొడుతూ రాత్రంతా ఆలోచనలోనే మునిగిపోయాడు చాణక్య. ఏమండి ఈ రావణ్ ఎవరై ఉంటారని మీరు అనుకుంటున్నారు అని అడిగింది మిర్రర్ ముందుకొచ్చి హెయిర్ దువ్వుకుంటూ శ్రావ్య. వాడి గురించి ఇప్పుడు అవసరమా బంగారం అన్నాడు ఆమెను వెనక నుంచి చుట్టుకుంటూ హర్ష. దానితో శ్రావ్య ముందుకు తిరిగి, అరే మీకు అసలు నా మీద కొంచెమైనా ప్రేమ ఉందా? నేను ఆ రావణ్ ఎవరై ఉంటారని హడ్లిపోతుంటే మీరేమో అస్సలు పట్టించుకోకుండా వాడి గురించి ఇప్పుడు అవసరమా అని అంటున్నారు? అసలు వాడు ఎవడై ఉంటాడో అని తెలుసుకునే ప్రయత్నమైనా చేస్తున్నారా మీరు అసలు అని అడిగింది నడుంపై చేతులు వేసుకుని అతని వైపు కోపంగా చూస్తూ. చంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెతకడం అవసరమా బంగారం అన్నాడు భుజాలు ఎగరేసి బెడ్ చివరిని వచ్చి కూర్చుంటూ హర్ష. దాంతో శ్రావ్య కూడా అతని పక్కన కూర్చుంటూ, ఏమంటున్నారండి మీరు, చంకలో పిల్ల అంటే వాడు మనకి దగ్గరగానే ఉన్నాడా అని అడిగింది ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకుని. హర్ష అలానే వెనక్కి వాలి తల కింద చేతులు పెట్టుకుని కళ్ళు మూసుకుంటూ, అమ్మ బంగారం నేను అన్నది ఆ ఉద్దేశంతో కాదు, ముందు జన్మలో మనం మహాపూజ చేస్తుండగా వడుచి చెడగొట్టాడు కదా, సో ఈసారి కూడా మహాకార్యం టైంకి వాడు మన ముందుకు ఖచ్చితంగా వస్తాడు అంటున్నాను నేను అంతే అన్నాడు హర్ష. హో అవునా, అవునండి మీకు గతం గుర్తొచ్చేసింది కదా, అంటే మీ శక్తులు కూడా మీకు వచ్చేసాయా అని అడిగింది అతను ముందుకు వంగి ఆతృతగా. వచ్చేసాయి అన్నాడు చాలా నార్మల్గా హర్ష. అవునా, ఏది ఒక శక్తి ప్రయోగించి చూపించండి నాకు అని అడిగింది ఎక్సైట్ అయిపోతూ శ్రావ్య. దాంతో హర్ష కళ్ళు తెరిచి విష్ణుమూర్తి ఫోజ్లోకి షిఫ్ట్ అయి, చేస్తాలే కానీ ముందుది చెప్పు నాకు, మొన్న నువ్వు పౌర్ణమికి ఆ వెలుగులో రోజంతా నిలబడ్డావు కదా, సో నీకు మన గతం గుర్తు రాకపోయినా నీ పూల శక్తి అయినా వచ్చింటుందిగా నీకు, వచ్చిందా మరి అని అడిగాడు. హా ఎందుకు రాలేదు, వచ్చింది. ఆ రోజు పౌర్ణమి కిరణాల్లో శరీరాన్ని తినేస్తున్నా కూడా మమ్మీ చెప్పినట్టుగా ఆ పౌర్ణమి నాడు మళ్ళీ ఆ పవర్ని బయటకు తీసుకురావడానికి ట్రై చేశాను, అప్పుడు వచ్చింది కానీ అంటూ ఆగిపోవడంతో, హా కానీ ఏమైందో చెప్పు. ఆ రోజు మాత్రమే వచ్చింది, ఆ తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రయత్నిస్తే అప్పుడు రాలేదు. దాన్ని బట్టి అర్థమైంది నాకు నా శక్తి పౌర్ణమి నాడే నా నుండి జాగృతం అవుతుందని. ఇలా అయితే పౌర్ణమి నాడు మొదలయ్యే మహాపూజకు ఆ రోజు మాత్రమే నేను ఆ శివయ్యను నా నుండి వచ్చే పూలతో పూజించి మిగిలిన 14 రోజులు మామూలు పూలతో పూజ చేయాల్సి వచ్చేలా ఉంది. అలా చేయాలన్నా సమస్త బ్రహ్మాండంలో ఉండే పూలన్నీ మనకు దొరకడం అసాధ్యం కదా. మీరే బెస్ట్, మీకు మీ గతం గుర్తు రావడంతో పాటు మీ శక్తులు కూడా ఈజీగా వచ్చేసాయి మీకు అంది ముఖం వేలాడేసుకుని శ్రావ్య. అబ్బా అంత లేదమ్మా బంగారం, నాకు గతం గుర్తొచ్చిన వెంటనే నా పవర్స్ ఏం నాకు వచ్చేయలేదు. ముందు జన్మలో నేను షింజని రాజ్యంలో బంధించబడినప్పుడు వేదవత్తుండి వాక్కు నాకు వినపడి అతను నా శక్తులు జాగృతం కావడానికి నన్ను జపించమని ఒక మంత్రం నాకు చెప్పాడు కదా, అదే మంత్రాన్ని అప్పుడైతే ఒక పూటంతా కూర్చుని జపిస్తే వచ్చేసింది కానీ అప్పటికిప్పటికీ నాలో కొన్ని చేంజెస్ ఉంటాయి కదా, అందుకే ఆ మంత్రాన్ని ఒక రోజంతా కూర్చుని నిష్ఠగా జపిస్తే కానీ రాలేదు నాకు ఆ శక్తులు అన్నాడు హర్ష. దానితో శ్రావ్య, హో అవునా అంది. హా అంటూ ఇంతలో ఏదో గుర్తొచ్చి, హా
నాకు ఇప్పుడు అర్థమైంది బంగారం, ముందు జన్మలో నీకు కూడా ఆ రాక్షసుల్ని నెత్తుపోవడానికి ప్రయత్నించినప్పుడు ఆ వేదవత్తుడి మంత్రాలనే నువ్వు కాస్త మార్చి నీ శక్తికి అనుగుణంగా పఠించడంతో నీ పూల శక్తి కూడా నుంచి బయటకు వచ్చింది కదా. దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు కూడా నువ్వు అదే మంత్రాన్ని అప్పుడు మార్చి పఠించినట్టుగా పఠిస్తే ఆ శక్తి నీకు తిరిగి వస్తుందనుకుంటా అన్నాడు హర్ష. దానితో శ్రావ్య, అవునా? అయితే మంత్రాలేంటో నేను ఎలా వాటిని మార్చి పఠించానో చెప్పండి, ఇప్పుడు కూడా అలానే ట్రై చేస్తాను అంది శ్రావ్య. లేదు బంగారం, అప్పుడు నువ్వు నాతో వాటిని మార్చి పఠించానని చెప్పావే కానీ ఏమని పఠించావనే చెప్పలేదు అన్నాడు హర్ష. అరే, నేను చెప్పకపోతే నన్ను అడిగి తెలుసుకోవాలన్న జ్ఞానం మీకు లేదా అని అడిగింది చిరుకోపంగా శ్రావ్య. ఈసారి అలానే అడుగుతానులే కానీ, ఇంకా చాలు బంగారం, ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేస్తావు అన్నాడు ఆమె తన బైక్ లాక్కుంటూ. నో, మీ వల్ల నేను హర్ట్ అయ్యాను కాబట్టి ఈరోజు మీకు బెడ్ మీల్స్ కట్ అంది అతని నుంచి విడిపించుకుంటూ శ్రావ్య. అవునా బంగారం, అంటే ఇప్పుడు నేను ఏం చేసినా నువ్వు కరగనంటావు అంతే కదా అన్నాడు ఆమెను వదిలి పైకి లేచి ఒళ్ళు విరుచుకుంటూ. శ్రావ్య కూడా లేచి కూర్చుని ఎస్ అంటూ అతని నుంచి తప్పించుకోవడానికి అక్కడి నుంచి లేచి ముందుకు పరిగెత్తగానే హర్ష ఒక్క ఉదుటిన ఆమెను ఒడిసిపట్టుకుని బెడ్ పైకి కుదేసి అతను ఆమె పైకి చేరి ఆమెను అడుగుపై చెయ్యి వేసి ప్రెస్ చేస్తూ, ఇప్పుడు కూడా కరగవా బంగారం అన్నాడు ఆమె వైపు చూస్తూ. దాంతో శ్రావ్య అతను మెడ చుట్టూ చేతులు వేసి చిరుకోపంగా, నేను కరగకపోతే మీరు కరిగించేస్తారు కదా అంటూ తన అదరాలను అతని పెదవులకు జత చేసి అలా మరో అద్భుతమైన సంగమంలో ఇద్దరూ ఏకమయ్యారు. ఇక్కడేమో హర్ష వాళ్ళ కంపెనీలో ప్రాబ్లం క్రియేట్ చేసిన వ్యక్తి ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ, హర్ష కంపెనీలో ప్రాబ్లం క్రియేట్ చేసి మళ్ళీ నేనే ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసి హర్ష కంపెనీలో రీజాయిన్ అయ్యాను కానీ వాళ్ళిద్దరినీ ఎలా విడదీయాలో అది మాత్రం నేను చేయలేకపోతున్నాను. ఎప్పటికప్పుడు వాళ్ళని విడదీయాలని హర్షతో మాట్లాడాలని చూస్తున్నా కూడా నాకు అస్సలు టైం కలిసి రావడం లేదు. ఏం చేయాలి? ఈ చాణక్యగాడేమో ఇప్పుడు ఏం చేస్తాడో తెలియడం లేదు. ఇప్పుడు నేను చేస్తున్నవి అలాగే నా ఆలోచనలు నిన్న హర్షకు తెలియకుండా చాలా జాగ్రత్తపడాలి. లేకపోతే ఇప్పుడిప్పుడే నాతో సరిగ్గా ఉంటున్న హర్ష మళ్ళీ నేను చేసిన పనులు తెలిస్తే ఇంక నాకు శాశ్వతంగా దూరం అయ్యే ప్రమాదం ఉంది. బాబోయ్, మైండ్ హీట్ అయిపోతుంది. చూద్దాం, మళ్ళీ ఛాన్స్ దొరికే వరకు ఓపిక్గా ఉండాల్సిందే అని ఆలోచిస్తూ, బాబోయ్ ఇక్కడే ఎక్కువసేపు ఒంటరిగా ఉంటే మళ్ళీ ఆ రాక్షసుడికి అనుమానం వస్తుంది నా పైన అనుకుని తన రూమ్కి వెళ్ళిపోయింది ఆ వ్యక్తి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఆ వ్యక్తి చరితే అని. తను మళ్ళీ హర్ష కంపెనీలో రీజాయిన్ అవ్వడం కోసం హర్ష కంపెనీలో ప్రాబ్లం సృష్టించి మళ్ళీ తనే సాల్వ్ చేసి అందరి దగ్గర మార్కులు కొట్టేసిందన్నమాట. ఇక్కడ చరితగోల చరితదైతే ఇంకా వేరే సైడ్ డూప్లికేట్ రావణ్ తెగ ఆలోచించేస్తూ, అవును వీళ్ళు స్టోరీలోకి ఆ రావణ్ ఇంకా ఎంటర్ కాలేదేంటి, నాకేదో అనుమానంగా ఉంది. ఆలోచిస్తుంటే శ్రావ్యని నేను అంతలా ప్రేమిస్తున్నాను కాబట్టి నేనే రావణ్ అయ్యుంటానేమో అనిపిస్తోంది నాకు. ఎస్, అదే అయ్యుండొచ్చు. ఏదో కారణం వలన శ్రావ్యలానే నాకు కూడా మా గతం గుర్తురాకపోయి ఉండొచ్చు అనుకుంటున్నాడు అతను. ఫీడెవడో కానీ తనే రావణ్ను ఓ తెగ ఫీల్ అయిపోతున్నాడు. పాపం బిడ్డ, ఒకవేళ వీడి విషయంగానే ఆ రావణ్కి తెలిస్తే మరి వీడి గతేంటో పాపం కదా. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.